రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరం ప్రహిది ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఫర్దర్ గా ఇక నుంచి జాతీయ స్థాయిలో కూటమి నిరకంగా సమిష్టిగా సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్న అంశంపై రెండోసారి ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకొస్తాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తు అంశం కూడా చర్చకొస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఇటు పార్టీ కార్యకర్తలు కానీ మనోభావాలు కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతారు. రాష్ట్రంలో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇకపోతే అదొక ప్రధానమైన అంశం కాగా జాతీయ స్థాయిలో ఈ కూటమి ఏ రకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈరోజు టీపీఐ డైరెక్టర్ తిరిగి నియామకం చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది ఎదురుదెబ్బ. రాజకీయంగా కూడా అతని యొక్క ప్రతిష్టకు మసకబారే అంశం. ఇలాంటి అంశాలు యూపీఏ కూటమికి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో యూపీఏ కూటమి మరింత ఉధృతంగా నరేంద్ర మోడీకి నేతృత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే అంశంపై ఇది ఖచ్చితంగా ఒక రూపు దాల్చే అవకాశం ఉంది ఈ సమావేశం ద్వారా. అదేవిధంగా ఈ సమావేశం తర్వాత శరద్ పవార్తో మీ సమావేశం అవుతున్నారు. తర్వాత ఫరూక్ అబ్దుల్తో కూడా సమావేశం అవుతున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరితో కూడా సమావేశం అవుతున్నారు. ఇలా అందుబాటులో ఉన్నటువంటి నేతలందరితో కూడా ఈ రాత్రి సమావేశమే తిరిగి ఆయన మరల ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. ఈ రోజు జరిగే ఈ సమావేశంలో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఎప్పటితో ముగి రాజ్యసభ కూడా సమావేశమయ్యి ఆ తర్వాత శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. మరొక 10 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఆల్రెడీ ఎన్నికల మూడు వచ్చేసింది కాబట్టి ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు గాను అన్ని పార్టీలను సమీకృతం చేసి సంయుక్తంగా సమిష్టిగా ఒక గట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు ఒక సమన్వయకర్తగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీతో సమావేశమై అన్ని పార్టీల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అవగతం చేసుకుని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని బలీయమైన రాజకీయ శక్తిగా ముందుకెళ్లాలంటే ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి, ఒక రోడ్డు మ్యాప్ ఉండాలి. ఆ రోడ్డు మ్యాప్ను ఖరారు చేసుకునేందుకు భాగంగా ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఒక రూపు వచ్చే అవకాశం ఉంది. అన్ని పార్టీ నేతలతో కూడా మాట్లాడి మరొకసారి కూడా ఢిల్లీలో వీరందరికీ కూడా సమావేశం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను సమన్వయపరుచుకుంటూ ఒక రాజకీయ శక్తిగా ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు ఒక ప్రధానమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ఒక రూపు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.